अस्सलाम वालेकुम नाज़रीन, मैं ज़फ़र ख़ान, J11 न्यूज़ में आप सभी का इस्तकबाल है। कोरोना वायरस जिससे आज सारी दुनिया परेशान है, और तमाम वो लोग परेशान हैं जो मिडिल क्लास हैं, और इसमें कई लोग ऐसे हैं जो इससे काफ़ी लोग परेशान होकर कई लोगों ने खुदकुशी भी कर ली है, और ख़ासतर टीचर्स इस वबा से काफ़ी परेशान है, क्योंकि जब स्कूल खुलेंगे तो ज़ाहिर सी बात है बच्चे आएंगे तो टीचर्स भी स्कूल जाएंगे, और उन्हें जो भी आमदनी मिलती है टीचर्स को स्कूल्स चलाने की वजह से ही मिलती है। तो इसी वजह से जटचिल्ले में मौजूद नागार्जुना स्कूल ने तमाम प्राइवेट स्कूल के ज़िम्मेदारों ने मिलकर एक प्रेस कॉन्फ्रेंस मुनक्किद की है। आइए देखते हैं इस प्रेस कॉन्फ्रेंस में क्या बातें जैसा कि आप जानते हैं कि COVID-19 के तहत जो मामला पेश आया, जिसकी वजह से पूरा स्कूल सिस्टम को जितना नुकसान हुआ वो आप बखूब जानते हैं। अब यहाँ पे हम एक सवाल करते हैं कि स्कूल सिस्टम चलने के लिए ఇది మీ ప్రభుత్వం ఆలోచించిన మా గురించి ఎక్కడ ఏ సమయం చూస్తున్నా ఆ కులం వాళ్ళను ఈ విద్యార్థులను ఆ ప్రతి ఉద్యోగాలను మాట్లాడుతూ కానీ మా ప్రైవేట్ విద్యార్థి గురించి ఒక్క ఎమ్మెల్యేలు కావచ్చు ఒక్క మినిస్టర్ కావచ్చు చీఫ్ మినిస్టర్ కావచ్చు ఎవరు మాట్లాడడం లేదు అంటే మమ్మల్ని పనికి వాళ్ళిన వాళ్ళ పనికి రాని వాళ్ళనిగా వదిలేశారా ప్రపంచం ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో మేము అందరికన్నా ముందు మేమున్నాం మా విద్యార్థులు మా టీచర్లు వస్తేనే ఆ మూమెంట్ ఎంతో ఉత్తేజపరిచిందో ఎన్నో రకాలుగా మా పిల్లలు రోడ్లపైకి వచ్చారు ఆ 43 డేస్ మనం సకల జన సమయంలో మేము మా విద్యార్థులు బయటికి హాలిడేస్ ఇచ్చాం ఆయన మా గురించి పట్టించుకోవడం లేదు ప్రభుత్వం ఏ రోజు నేను చూస్తున్నాం మా కరెస్పాండెంట్ చూస్తాం మా ప్రభుత్వం మా గురించి ఏమైనా అంటారా మా టీచర్లను ఏదైనా విధంగా ఆదుకుంటా అని ఎప్పుడు ఆ వ్యవస్థ రాలేదు ఆ ఎవరు మాట్లాడడం లేదు లాస్ట్ మేము ఏమనుకున్నామంటే ధర్నాలు చేద్దాం లేకపోతే లాస్ట్ ప్రతి ఒక్క కరెస్పాండెంట్ ఒక ఎంఈ ఆఫీస్ దగ్గర సూసైడ్ చేయాలనుకుంటున్నాం లాస్ట్ ఇంకా మాకు ఎందుకంటే మాకు అయితే లేదు ఎన్ని రకాలుగా మేము ఓపికతో ఉన్నాం కానీ ప్రభుత్వం మాట్లాడడం లేదు లేకపోతే ఒక్కటైనా ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం మాకు రుణాలు ఇప్పండి 0 ఇంట్రెస్ట్ పగతగా లేకపోతే మనం ఏ విధంగా అయితే మహాలక్ష్మి పొదుపు సంఘాలకి అయితే ఏ విధంగా అయితే ఇప్పిస్తున్నారో అదేవిధంగా మాకు రుణాలు ఇప్పిస్తే కొద్దిగా మేము కోలుకుంటాం ఇదివో లేదంటే ఖచ్చితంగా మా బతుకులు చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి మేము బదార్న పడతాం మాతో సహా మా పిల్లలు బదార్న పడతారు వాళ్ళకి ఇప్పటికే యాక్చువల్గా మొన్న జనవరి ఫిబ్రవరి రోజు సెకండ్ రోజు ఓపెన్ చేస్తే పిల్లలకు హాల్ అవడం లేదు మీరు ఆన్లైన్ చెప్తున్నారంటే ఆన్లైన్ ఎంతమందికి సౌకర్యం ఉంది అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్ ఆన్లైన్ వల్ల పిల్లలకు ఏ విధమైన సౌకర్యం లేదు వాళ్ళు ఏ విధంగా నాలెడ్జ్ను గెయిన్ చేయలేకపోతున్నారు ఓన్లీ అది మాట మన పేపర్లు ఒట్టి మాటలు తప్ప వాళ్ళ నుంచి విద్యార్థులకు ఏ విధమైన ఉపయోగం లేదు డైరెక్ట్ ఫిజికల్గా మనం డైరెక్ట్ క్లాస్ చేస్తే ఖచ్చితంగా పిల్లలు అభివృద్ధికి వస్తారు వాళ్ళు ఏమైనా నేర్చుకోగలుగుతారు అది లేదు ఇది లేదు అంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ చెప్తుంది మేము ఆన్లైన్ చెప్తున్నాం ఆన్లైన్ చెప్తే ఎవరు వింటున్నాం ఒక్కసారి గవర్నమెంట్లు వచ్చి తెలుసుకొని ఓన్లీ పేపర్ డిస్టర్బ్మెంట్ చేయడం కాదు వచ్చి తెలుసుకోమని పల్లెటూళ్ళు పోయి తెలుసుకోండి పిల్లలు ఎంతమంది వింటున్నారు మేము ట్రై చేసినాం మేము మా ప్రైవేట్ విద్యార్థుల సంస్థలు ట్రై చేశారు అన్ని రకాలుగా ఎక్కడైనా ఇంట్రెస్ట్ వస్తే ఎవరు వినడం లేదు ఓన్లీ ఆన్ చేస్తున్నాం కొంత ఎవరి దగ్గర ఫోన్లు ఉంటారో వాళ్ళు ఆన్ చేస్తున్నారు వాళ్ళు పక్క పెట్టేస్తున్నారు అయిపోయింది దానివల్ల పిల్లలకు ఉపయోగం లేదు ఎప్పుడైతే ఫిజికల్గా టీచర్ ముందు ఉండి పిల్లలు చెప్తారో అప్పుడే విద్యార్థికి ఉపయోగం ఉంటుంది విద్యార్థి ఏదో నేర్చుకోగలుగుతాడు అది లేదు ఏంటంటే మాత్రం పిల్లలకు శూన్యం ఇప్పటికే మన విద్యా వ్యవస్థ చాలా వెనక్కి పడిపోయింది ఇంకా మీరు కళ్ళు తెలియ మన ఓపెన్ ఎంత తొందర వీలైతే అంత తొందర స్కూల్స్ ఓపెన్ చేస్తే మాత్రమే ఒక కరెస్పాండెంట్లు అటు మా దగ్గర వర్క్ చేసే టీచర్లు విద్యార్థులు అందరికీ బాగుంటుంది అస్సలాము అలైకుమ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్ జసా కి ఆప్ జాంతే హై కి COVID-19 కే తహత్ జో మామలా పేష్ ఆయా జిస్కి వజా సే పూరా స్కూల్ సిస్టమ్ కో జిత్నా నుక్సాన్ హువా వో ఆప్ బఖూబ్ జాంతే హై अब यहाँ पे हम एक सवाल करते हैं कि स्कूल सिस्टम चलने के लिए पेरेंट्स की और गवर्नमेंट की
और सबकी सपोर्ट है तभी स्कूल चलता है। लेकिन मामला ये है कि गवर्नमेंट भी हमारी तरफ कोई मुतवज्जो नहीं है, सिर्फ वो जीवो नंबर 146 लगाए हैं, उसके बाद कोई अपने तरफ से वो अपना काम नहीं दे रहे। और पेरेंट्स ये सवाल कर रहे हैं कि जबकि स्कूल नहीं है तो फीस किस बात की। तो यहाँ पे सवाल फीस हमारे बच्चे आ रहे या नहीं आ रहे ये मसला नहीं है, यहाँ पे मसला ये है कि स्कूल सिस्टम को हम उसको बचाना है, उसकी उसको इमदाद की शक्ल में उसको आगे बढ़ाने का है, ना कि सवाल और जवाब का वक्त नहीं है। तो हम ये सोच रहे हैं कि सिर्फ और सिर्फ कोरोना के केसेस स्कूल में ही बढ़ रहे हैं, जैसा कि उसको थिएटर्स खुल रहे हैं वहाँ पे कोई कोरोना के मामले नहीं है, पब्बा खुल रहे हैं और बंगाल में इलेक्शन चल रहे हैं वहाँ पे कोई मामला नहीं है, लेकिन जब मामला स्कूल तक आता है तो वायरस डायरेक्ट स्कूल में एडमिशन जैसा कि ले रहा ऐसा समझ रहे। क्या ऐसा मामला नहीं है कि अब यहाँ पे इतने परेशान स्कूल वाले हैं, लेकिन इसका जिक्र ना पार्लियामेंट के बजट सेशन में हुआ और ना ही इसका जिक्र कोई तेलंगाना की असेंबली में हाल ही में जो सेशन हुआ उसमें भी इसका कोई जिक्र नहीं है। और हमारे चीफ मिनिस्टर केसीआर साहब से मैं रिक्वेस्ट करता हूं कि आप जैसा कि हम देखते हैं आरटीसी वाले परेशान थे तो आप उनको बुलाएं और बात करें, और उसके बाद रियल इस्टेट का मामला धरनी का मामला आया तो अब आप उनको बुलाएं बात करें। लेकिन मैं सोचता हूं कि स्कूल वाले इतने परेशान हैं ये बात आपको जानते भी है, किसी को कोई ऑर्गेनाइजेशन को आप वक्त नहीं दे रहे। मैं रिक्वेस्ट करता हूं कि थोड़ा वक्त दीजिए और हमारे मसलों को भी हल करने की मैं केसीआर साहब से दरख्वास्त करता हूं। नाज़रीन, इसी तरह के न्यूज़ और अपडेट्स देखने के लिए आपका अपना मनपसंद चैनल J11 न्यूज़ को यूट्यूब पर सब्सक्राइब करें, फेसबुक पर फॉलो करें। अब मुझे दीजिए इजाज़त, अल्लाह हाफिज़।